Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare. Priya Hindu bandulara, manandram kuda, ekkadiki kalavadaniki endalo padi, evarikochu vallu vettukuni, reservation lekunda, general bogillo padi, enduku vacharu, cheppandi. Dharmam ivvariki kuda party kadu, kulam kadu, dabbulu kadu. Mamuluga hindulni కలిపేవి విడగొట్టేవి మూడే, ఐదర్ పార్టీ ఆర్ మనీ ఆర్ క్యాస్ట్. అవునా కదా? రాజకీయ నాయకులకి మనం అంటే భయం ఎందుకు లేకుండా పోయిందంటే, వీళ్ళు అసలు హిందువులు అనే ఫీలింగ్ వీళ్ళకి లేదు అని వాళ్ళకి తెలుసు. దానికి మీకు ఉదాహరణ చాలా చెప్పచ్చు, అయినా ఒక ఉదాహరణ చెప్తాను. విజయవాడలో 42 గుళ్ళు చాలా అలవోకగా ఒక పేక మేడ కూల్చినంత ఈజీగా కూల్చేశారు. ఎలా కూల్చగలిగారు? వీళ్ళేం పీకలేరుగా, అది వాళ్ళ యొక్క అచంచల విశ్వాసం. అది నిజం కూడా. మనం ఏం పీకలేదు, పీకలేము. ఆ స్థితిలో మనం ఉన్నాం. ఎందుకంటే మీరు కావాలంటే గమనించండి, అదే విజయవాడలో పైన దుర్గా కింద దర్గా, పైన దుర్గా కింద దర్గా. ఆ దర్గాని ముట్టుకోవడానికి ప్రభుత్వం వాళ్ళు వస్తే అక్కడ జలీల్ ఖాన్ అని ఒక మగాడు ఉన్నాడు, ఆయన మగాడే మరి. ఆయన ఏమన్నాడంటే, ఏ గ్యాస్ సోచరే, తుమ్ గ్యాస్ సోచరే, ఏ మందిర్ సోచరే, హమ్ హిందూ సోచరే. మేమేమన్నా హిందువులు అనుకున్నావా, ఇది మందిరం అనుకున్నావా కూలగొట్టడానికి అన్నాడు. ఎందుకని? వాళ్ళు దాన్ని రక్షించుకున్నారు, బెదిరించారో అదిరించారో. ఆ దర్గా అక్కడే ఉంది, దుర్గ పైన ఉంది, కింద దర్గా ఉంది. మరి మన హనుమంతుడు మెడకి తాడేసి లాగేసి ఒక ట్రాక్టర్లో, మున్సిపాలిటీ ట్రాక్టర్లో వేసి ఈ విగ్రహాలన్నీ గుట్టగా ఎక్కడో పెంటకుప్పలో పెట్టారు. ఏదైతే గుడి ఉందో ఆ గుళ్ళు ఉన్న ప్రదేశాలు ఇప్పుడు టాయిలెట్ల కింద మార్చారు. వాళ్ళ ధైర్యం ఏంటి చెప్పండి? వాళ్ళ ధైర్యం ఏంటి? హిందువులేమీ పీకలేరు, అదే హిందువులేమీ పీకలేరు అనేటువంటి గొప్ప ధైర్యమే రాజకీయ నాయకుల్ని మన గుళ్ళు కూడగొట్టేలా చేస్తుంది. అలాగే గుళ్ళో డబ్బులు తీసుకెళ్లి రోడ్లకి, బ్యాడ్మింటన్లకి, లేకపోతే కార్ల యాత్రలకి, మసీదుల రిపేర్లకి, చర్చిల రిపేర్లకి, చర్చిలు కట్టడానికి మన డబ్బులు, మన హుండీలో వేసే డబ్బులు వీళ్ళకి ఉపయోగిస్తున్నారు. కారణం ఏంటి చెప్పండి? ఒక్కటే కారణం, ఒకే కారణం ఏంటంటే, మనం ఎవరో హిందువులు అని భావించట్లేదు. ఎవరికి వాడు నువ్వెవడంటే ఓ కులం అనుకుంటున్నాడు, నువ్వెవడంటే ఓ భాష అనుకుంటున్నాడు, నువ్వెవడంటే ఓ ప్రాంతం అనుకుంటున్నాడు. కానీ నేను హిందువుని అని అనుకోవట్లేదు, కాబట్టే వాళ్ళ ఆటలు సాగుతున్నాడు. అమ్మో, ఈ హిందువుల సొమ్ము, వీళ్ళకి ఎలాగే దేవుడి మీద భక్తి లేదు. ఏ రాజకీయ నాయకుడికి దేవుడి మీద భక్తి లేదు. టీటీడీని ఎందుకు పోషిస్తున్నారు? వాళ్ళు పోషిస్తున్నారా? టీటీడీ వాళ్ళని పోషిస్తున్నా? టీటీడీయే వాళ్ళని పోషిస్తుంది. గమనించండి, ఏ దేవాలయానికి ప్రభుత్వం 10 పైసలు ఖర్చు పెట్టదు. గమనించండి, డబ్బులన్నీ కూడా మన గుళ్ళల్లోంచి తీసుకుంటాం తప్ప గుడికి రూపాయి పెట్టదు. మీరు ఆలోచించండి, మీకు జీతం ఇచ్చేవాడు మీ మీద పెత్తనం చేస్తే బాగుంటుంది, కానీ మీ ఇంట్లో దొబ్బి తినేవాడు మీ మీద పెత్తనం చేస్తే మీకు ఎలా ఉంటుంది? మండుతుంది కదా. మరి మండాలా వద్దా? మరి హిందువులకు మండట్లేదు, హిందువులకు మండట్లే. మన పైసలు మనం హుండీలో వేస్తే ఈ వీళ్ళు బేబర్స్ గా తింటున్నారు. మన డబ్బుల మీద బతికే వీళ్ళు మన మీద పెత్తనం ఎలా చేస్తారు? అవునా? చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు అంటే మనం నిద్రపోయాం కాబట్టి చేస్తున్నారు. కాబట్టి నా రిక్వెస్ట్ ఏమిటంటే, ఇప్పుడు మనం ఎండల్లో పడి ఇక్కడ తిరగాల్సి వచ్చింది. కారణం ఏంటంటే, వీళ్ళ ఆటలు సాగుతాయనుకుని వీళ్ళు ఎవరు నచ్చితే వాడిని ఈ టీటీడీని సర్వనాశనం చేయడానికి, అన్ని మతస్థులతో నింపేయడానికి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇక్కడ అన్ని మతస్థులకు సంబంధించినటువంటి వాళ్ళని చైర్మన్ గా పెడుతున్నారు. ఎవరైనా ఇందులో ఇక్కడ ఎవరైతే ఇక్కడ ఉన్నారో మీరందరూ కాస్త బొంగన మాట్లాడకు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళల్లో ఎవరైనా కాస్త కోర్టుకి సంబంధించి ఏదైనా విజ్ఞానం ఉంటే దేవాలయాల్లో గవర్నమెంట్ వాళ్ళు వేలు పెట్టకూడదని ఒక రిట్ వేయండి ప్లీజ్. ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళు ఏ చర్చిలోనూ వేలు పెట్టరు, ఏ మసీదులోనూ కాలు పెట్టరు. మరి మన మీద ఎందుకండి దాడి అంటే మనం అడగట్లేదు కాబట్టి.
కాబట్టి మన దగ్గర డబ్బులు ఉన్నాయని మన దేవస్థానాల్లో డబ్బులు ఉన్నాయని వీళ్ళు పెత్తనం చేస్తున్నారు మన డబ్బులు తిని మనే నాశనం చేస్తున్నారు మన వేలతో మన కన్ను కొడుతున్నారు కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటి వాళ్ళ మీద కేసు ఒక్క రూపాయి కూడా హుండీల్లో వేయకండి దేవాలయాలు మూతపడిపోయినా పర్వాలేదు ఒక్క రూపాయి కూడా హుండీల్లో వేయకండి అసలు మన మన ధర్మానికి ఊరు ఎక్కడ పడుతుంది మనం హుండీల్లో డబ్బులు వేయడం ద్వారా ఆ మనం డబ్బులు వేస్తాం ఆ డబ్బులతో మనే నాశనం చేస్తున్నారు మన ధర్మాన్ని నాశనం చేస్తున్నారు ఆ మన వేలే మన కన్ను పొడిచేలా చేస్తున్నారు కాబట్టి మీరు తిరుమలకి వెళ్ళండి శ్రీశైలం వెళ్ళండి కాళహస్తి వెళ్ళండి యాదగిరి గుట్ట వెళ్ళండి భద్రాచలం వెళ్ళండి ఎక్కడికి వెళ్ళినా రూపాయి కూడా వేయద్దు దేవాదాయ శాఖ గుళ్ళల్లో మీరు పది పైసలు వేసినా మన ధర్మం కింద వెళ్ళిపోతుంది కాబట్టి మీ డబ్బులు ఏం చేస్తే బాగుంది గో సంరక్షణకు ఉపయోగించండి ఎవరన్నా ధర్మ ప్రచారం చేస్తున్నారా వాళ్ళ కోసం ఉపయోగించండి ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోయాక కూడా మళ్ళీ ఎప్పుడైనా పిలిపిస్తే ఇక్కడికి రాగలిగే వాళ్ళు రండి రాలేని వాళ్ళు ఎక్కడికక్కడ చిన్న ప్లకార్డు మీరు ఇలా కొట్టించలేకపోయినా తెల్ల పేపర్ మీద రాసి మీ మీ ఊళ్ళల్లో చేయండి ఎంఆర్ఓలు ఎండీకి మెమరాండం ఇవ్వండి ఈ విధంగా మనం బతుకున్నామనే విషయం వాళ్ళకి తెలిస్తే వాళ్ళ యొక్క అజమాయిషి ఆగుద్ది అన్నిటికంటే ప్రధానం ఏంటంటే డబ్బులు రాకూడదు ఎప్పుడైతే తైలం కట్ అయిపోయిందో వైర్ కట్ అయిపోయిందో ఎన్ని బల్బులు ఉంటే ఎందుకు ఎన్ని బల్బులు ఉంటే ఎందుకు చెప్పండి ఆ 1000 క్యాండిల్ బల్బు ఉంటే మాత్రం ఎందుకు కరెంట్ లేనప్పుడు ఎలగదు కదా కాబట్టి డబ్బులనే కరెంటు లేకుండా చేస్తే ఈ దరిద్రులు వాళ్ళంతటి వాళ్ళే వెళ్ళిపోతారు బెల్లం అయిపోయింది చీమలు ఉంటాయా ఉండవుగా కాబట్టి ఈ రాజకీయ నాయకులు అనే వాళ్ళు చీమలు లాంటి వాళ్ళు బెల్లం ఉన్నంతసేపు వాళ్ళు ఉంటారు ఇక్కడ బెల్లం అంటే డబ్బులు కాబట్టి హుండీల్లో డబ్బులు లేడమే మన యొక్క జాతికి పెద్ద శని పెద్ద అపకారం కాబట్టి దేవాదాయ శాఖ గుళ్ళల్లో డబ్బులు వేయకండి అన్నదానం జరిగే చోట అది దేవాదాయ శాఖ కాని చోట డబ్బులు వేయండి పూజ చేసే అర్చకుడికి ఇవ్వండి గోశాలకు ఇవ్వండి అనాథలకు ఇవ్వండి ధర్మ ప్రచారం జరిగే చోట్ల ఇవ్వండి వేదం జరిగే చోట ఇవ్వండి ఇంకెక్కడా డబ్బులు ఇవ్వద్దు ఇటువంటి ఉద్యమం మనం ఇంకా పెద్ద చేయాల్సిన పరిస్థితి ఉంది లేకపోతే మనని మనం రక్షించుకునే పరిస్థితి లేదు ఇవాళ పొద్దు నుంచి 3-4 ఫోన్లు వచ్చినాయి అందులో ఒక ఫోన్ ఏంటంటే ఏమండి మీరు ఎందుకండి బైబిల్ని విమర్శిస్తున్నారు అని ఒక ఆయన అడిగాడు క్రైస్తవులు ఎందుకు అంటున్నారు నాయన ఈ దేశానికి ప్రమాదం బైబిల్ చదివే క్రైస్తవుడు కాదు ఖురాన్ చదివే ముస్లిం కాదు భగవద్గీత చదవని హిందువే ఈ దేశానికి ప్రమాదం నీ పేరేంట నమోదు కుమార్ అన్నాడు ఇంతకు సర్టిఫికెట్ లో నువ్వు ఎవరో అన్న సర్టిఫికెట్ లోనండి అన్నాడు సర్టిఫికెట్ లో కులం ఉంది మతం పేరేంటన్న హిందువేనండి అన్నాడు నువ్వు అది మార్చుకున్నాక మనం డిస్కస్ చేద్దాం అంతవరకు వద్దు నాన్న ఎందుకంటే నువ్వు 50-50 కదా పూర్తిగా వచ్చాయి పూర్తిగా నువ్వు అందులోకి వెళ్ళిపోతే అప్పుడు మనం మాట్లాడుకుందాం నీ పేరేంటి మధు నీ పేరు నువ్వు నమ్మే దేవుడి దగ్గర ఉందా అన్న ఎక్కడ ఉందండి అన్నాడు భగవద్గీతలో ఉంది మీనింగ్ ఏంటంటే మహావిష్ణువు కదండి అన్నాడు నువ్వు ఎక్కడ పుట్టావు ఇక్కడే పుట్టావు ఎవరికి పుట్టావు ఎక్కడ వాళ్ళకే పుట్టావు అవునా నువ్వు జెరూసలేం నుంచి ఏం జంప్ అవ్వలేదు అరబ్ నుంచి ఏమి డంప్ అవ్వలే ఇక్కడే ఉండి కంప్ అయ్యావు అవునా అవునా కదా కాబట్టి నువ్వు పూర్తిగా అటు వెళ్ళిపో అయినా ఆటోకి ఏఎల్టీఓ ఆల్టో అంటే వేస్తే కారు అయిపోద్దా అవుదుగా నువ్వు మధు నీ పేరు సుబ్రహ్మణ్యం నీ పేరు చంద్రశేఖరు నీ పేరు చంద్రమౌళి నీ పేరు సాంబశివరావు నీ పేరు వెంకటేశ్వరరావు నీ ప్రసాదం తిన్నావు అని మెలికి తిరిగితే అలాగే మెలికుతులాగా నువ్వు 50-50 హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే